పాలేరు పట్టణంలోని రహదారి బంగ్లాలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. యాదాద్రి భోనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రహదారి బంగ్లాలో బీజేపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ మాట్లాడుతూ बीजेपी राष्ट्र उपाध्यक्षुलु बंडा शोभाराणिनि विमर्शिंचडं माने अभिवृद्धिपै श्रद्ध चूपालनि बीजेपी पट्टण कार्यदर्शि डिमांड चेशारु. अधिकार पार्टी आलेरुलो 20 कोट्लतो अभिवृद्धि पनुलु चेशामनि गोप्पलु चेप्पुकोवडं तप्प नाण्यत लेनि मोरीलु नाण्यत लेनि सेंटर लैटिंग चेशारनि मीडियातो तेलिपारु. ఆలేరులోనే డబుల్ బెడ్రూములు కూడా నాణ్యత లోపంతో కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంఘు భూపతి బీజేపీ సీనియర్ నాయకులు పసునూరి వీరేశం సిద్ధులు కటకం రాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో నిన్న టిఆర్ఎస్ నాయకులు మా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండు శోభారాణి పైన ఆమె చేసిన అభివృద్ధి లేదని ఏదైతే ఆరోపణలు చేసిందో అవి అవాస్తవమని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ అభివృద్ధి లేదు. ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏవేవైతే ఎన్నో ఏమేమైతే ఖర్చు పెట్టారో మా రాష్ట్ర నాయకులకు సవాలు ఇస్తారడం మీరు కాదు, స్థానిక నాయకులు మేము ఉన్నాం. మా ఎమ్మర్ రండి, గల్లీ గల్లీకి తిరిగి మేము చూపిస్తాము. పట్టణంలోని వివిధ వార్డులలో మురికి కాలువల పరిస్థితి ఎలా ఉన్నదో అలాగే మీరు సెంట్రల్ లైటింగ్ పరిశీలన చేయడం కాదు, ఉన్న నాలుగకు మందేస్తే కొన్న నాలుగకు ఊడినట్టు గత నెల రోజులుగా జాతీయ రహదారి బాదూరుపేట వద్ద ఫ్లైఓవర్ పైన లైట్ వెలగడం లేదు, రఘునాథపురం రోడ్డు ఫ్లైఓవర్ మీద లైట్లు వెలగడం లేదు, పలు కాలనీలో లైట్లు వెలగడం లేదు. ఇంకా మీరు చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మిషన్ భగీరథ పనులు అని అంటున్నారు కదా, మిషన్ భగీరథ నీరు పట్టణంలో ఇంతవరకు వస్తున్నది. అలాగే 20 కోట్ల రూపాయల నిధులతో మీరు పట్టణాల అభివృద్ధి పనులు చేపిస్తున్నారు, వాటి నాణ్యత ఎంత, వాటిని ఎందుకు పరిశీలించలేరు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. వాటిలో మీకు కమిషన్లు ఎంత, అందుకనే మీరు మిన్నకుంటున్నారా? అలాగే ఆలేరు వాగులో స్థానిక టిఆర్ఎస్ నాయకులు అక్రమ ఇసుక ఇంతవరకు తరలిస్తున్నారు, ప్రజలు చూడడం లేదా? మీ అక్రమ దందలేంది? గతంలో ప్రభుత్వ భూమిని 2 ఎకరాల భూమిని రాత్రికి రాత్రికి పాస్బుక్లు చేయించుకున్నది మీ అధికార పార్టీ వారు కాదా? అలాగే మీకు లేని అటువంటి చైర్మన్ ఒక రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలైనటువంటి ఆమె మీద వేసినటువంటి నింద అతనికి ఏ మాత్రం ఆలేరు మున్సిపాలిటీలో కొంచెం కూడా అవగాహన లేదు. ఎందుకంటే నేను ఒక రెండు మూడు కారణాలు చెప్తా. ఆలేరులో ఇప్పటి వరకు అభివృద్ధి గురించి మాట్లాడుతుండు ఆయన. అభివృద్ధి గురించి మాట్లాడడానికి కొంచెమన్నా ఆయనకు ఆలోచన ఉంటే మాట్లాడవచ్చు. మేము ఒకటి రెండు చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి హై స్కూల్ ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ నడుస్తుంది, దాని విషయంలో అది ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఇంకోటి ఇప్పుడు సెంటర్ లైటింగ్ మీద వేసినటువంటిది ఆ లేయర్ ఒక పీట్ కాదు, ఒక ఇంచు ఒక లేయర్ మాత్రమే తీయగలిగారు వాళ్ళు, డెప్త్ గా తీయలేదు. అది ఒక నాణ్యత లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ మెయిన్ రోడ్ మీద వేసినటువంటి డ్రైనేజ్ వాటి పక్క పట్టి ఉన్నటువంటి దుమ్ము, ఇప్పుడు నడుస్తున్నటువంటి కొన్ని కొన్ని రకరకాలుగా సంబంధించిన సీసీ రోడ్లు ఏమన్నా కానీ ఆయన నాణ్యత లేని వ్యవస్థగా నడుస్తుంది. అటువంటి వ్యక్తి ఆయన ఆయనకు ఆలోచించకుండా ఒక రాష్ట్ర ఉపాధ్యక్షురాల గురించి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ నీ గురించి ఆలేరులో నువ్వేం చేసావు అన్నది నేను చెప్తున్నా. ఇప్పటి వరకు ఆలేరులో 10 నెలల పరిధి వరకు వచ్చింది, పూర్తిగా అంధకారంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆలేరు అసెంబ్లీ ఏర్పడటం నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయింది. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యాపార రంగం, పరిశ్రమ రంగం కానీ. మరి ఎమ్మెల్యే గారు వచ్చాక ఎక్కడైనా పరిశ్రమ తీసుకొచ్చారా? నియోజకవర్గంలో ఇద్దరు కూడా ఇక్కడ పరిశ్రమ తీసుకొచ్చి దాఖలాడలేవు. ఆలేరులో సరైన ఉపాధి లేక ఎంతో మంది వేల మంది డైలీ ట్రైన్లో అప్ అండ్ డౌన్ చేసి సెకండ్ ఆర్డర్లో చిన్న చిన్న వ్యాపార సంస్థలు పనిచేస్తున్నారు, సరైన ఉపాధి లేక. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మన ఆలేరు మండలంలో 18 గ్రామాలు ఉంటే 4 గ్రామాలు తీసేసి గుట్టకొండలో కలపడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారికే ఘనత. మరియు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఆలేరు అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. మరి ఈ మధ్యన ఒకదాని తర్వాత ఒకటి తరలిస్తున్నారు. ఒకటి గతంలో మన సబ్ రిజిస్టర్ ఆఫీసు, సర్కిల్ పోలీస్ స్టేషన్, ఏసీబీ ఆఫీసు, తర్వాత ఆర్ఎండ్బి ఆఫీసు, తర్వాత ఈఆర్ఓ ఆఫీసు, ఒకదాని తర్వాత ఒకటి గుట్ట తరలిస్తున్నారు. మరి గుట్టన అసెంబ్లీ ఆలేరా? ఈ రకంగా తరలించుకోకపోతే ఫ్యూచర్ లో డిలిమిటేషన్ జరిగినప్పుడు ఆలేరు అసెంబ్లీ పోయే ప్రమాదం కూడా ఉంది. మరి గతం
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869